ఈరోజు స్వర్గీయులు శ్రీ కరుణానిధి గారు ఒక అలుపేరు ఎరుగని ఒక కార్యకర్త, అలుపెరుగని నాయకుడు, ఓటమి తెలియని నాయకుడు, ఒక గొప్ప చీఫ్ మినిస్టర్గా నే చాలామందికి తెలుసు. అంటే ఆయన తెలియని వాళ్ళకు కరుణానిధి గారి జీవితం నిజంగా ఆదర్శం ఒక రకంగా. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి పుట్టి పెరిగి ఒక ద్రావిడియన్ మూమెంట్ అనేది చాలా గొప్ప మూమెంట్ అది తమిళనాడు. అన్నాదురై గారు లాంటి వ్యక్తులతో పనిచేసి ఆయన ద్వారా ఆయన స్ఫూర్తి చెంది ఒక రెవల్యూషన్, సోషల్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి, అంటే ఒక పొలిటికల్ లీడర్గా కాదు, ఒక రైటర్గా, ఒక రైటర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సోషల్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి శక్తి కరుణానిధి గారు. అలాగే ఎంజీఆర్ గారికి రాసినటువంటి, ఎంజీఆర్ గారిని ఒక గొప్ప ప్రజా హీరోగా తీసు రాయడానికి చాలా ఈయన ఉపయోగపడిన వ్యక్తి. ఒక మూమెంట్లో పనిచేశారు అందరు కలిసి. సో ఆ రకంగా ఎంతోమందిని ఆయన ఎదగడంతో పాటు, ఆయనతో పాటు ఒక సోషల్ రెవల్యూషన్ తీసుకురావడం. తర్వాత అరవన్లో సాహిత్యం, సాహిత్యం కరుణానిధి గారి సాహిత్యం అంటే ఆణిముత్యాలు అంటారు అరవన్లో, అటువంటి ఆణిముత్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఒక డిసిప్లిన్డ్ లైఫ్, పొద్దున్న 4 గంటలకు లేవడం, 5 గంటల నుంచి మొత్తం న్యూస్ పేపర్లు చదివి మొత్తం సెట్ చేసుకోవడం, కార్యకర్తలతో ప్రతి కార్యకర్తతో ఆయనకి కనెక్ట్ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఫోటో ఉంటుందండి, ఆ విధంగా కార్యకర్తలతో ఆయన కనెక్ట్. తర్వాత అంతేకాకుండా జాతీయ రాజకీయంలో చాలా పెద్ద పాత్ర పోషించాడు. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ ఒకటే పార్టీ అనుకున్న టైంలో ప్రాంతీయ పార్టీని సృష్టించడంతో పాటు ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ప్రాంతీయంగా మంచి జరగడానికి బలంగా నిలబడి అటు ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మోడీ గారి వరకు కూడా ఆయన ఒక కీలక పాత్ర చేస్తూ ఒక స్టేట్స్మెన్గా, స్టేట్స్మెన్ పొలిటికల్ కంటే అబౌవ్ ఈ స్టేట్స్మెన్, స్టేట్స్మెన్గా ఆయన ఎదిగిన వ్యక్తి. ఆ విధంగా నిజంగా మన మనిషిగా పుట్టిన తర్వాత మనందరూ వెళ్ళిపోవాల్సిందే. ఇవాళ ఆయనకి వచ్చినటువంటి జన సమూహం, అక్కడ జరిగినటువంటి ఇవాళ జరుగుతున్నటువంటి ఫ్యూనరల్ ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇన్స్పైర్, లైఫ్ ఎలా ఉండాలి. ఆయన ఆఖరి క్షణం వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీని నిలబెట్టుకున్నాడు, కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు, ఇటు రాష్ట్రానికి ఆయన సేవలు అందించాడు, దేశానికి అందించాడు. కాబట్టి అటువంటి కరుణానిధి గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రత్యేకంగా తమిళనాడుకి ఒక పెద్ద రాజకీయ కొరత అని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ కొత్త నాయకులు వస్తారు, ఎదుగుతారు, ఉంటారు, బట్ ఈయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. కరుణానిధి గారు తెలుగు, ఆయన నాకు తెలుసు ఆయన తెలుగు, ఆయన ఒరిజినల్గా నేటి తెలుగుదేశం ఆయన కూడా. అఫ్ కోర్స్ అప్పట్లో ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆడవాళ్ళు తెలుగు వాళ్ళు అందరు కలిసి ఒక రాష్ట్రంలో ఉండేవాళ్ళం. ఆ రకంగా తెలుగు వాళ్ళు కూడా ఒక గర్వకారణం కరుణానిధి గారిని నేను అనుకుంటున్నాను. కాబట్టి వి మిస్ కరుణానిధి గారు. ఆయనతో నాకు పెద్దగా పర్సనల్గా రేపలేదు, పొలిటికల్గా చాలా ఫాలో అయ్యాను. మెడ్రాస్తో పుట్టి పెరిగాను కాబట్టి ఎక్కువ ఎంజీఆర్ గారి టర్మ్, కరుణానిధి గారి టర్మ్ ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసి ఫాలో అయ్యాను. ఆయన దగ్గర ఇంకో గొప్ప క్వాలిటీ ఏంటంటే ఎంజీఆర్ గారు ఆయన సొంత పార్టీ స్థాపించిన తర్వాత కూడా ఇద్దరు మిత్రులు తీసినటువంటి సినిమా కథ కరుణానిధి ఎంజీఆర్ గారు. వాళ్ళిద్దరూ చాలా రైవల్గా 2 పొలిటికల్ పార్టీస్ నడిపినప్పుడు కూడా ఎంజీఆర్ గారు చనిపోయినప్పుడు, వారు కాలమైనప్పుడు ఆయన తల బాదుకుని ఏడ్చాడు, నా మిత్రుడిని నేను కోల్పోయాను నేను. ఇది మనకి ఇన్స్పిరేషన్, శత్రుత్వం కాదు, ఒక మంచి వడ్యుకాల్ ఒక రైవలరీ అంతే. ఆయన కళ్ళ తల బద్దలు కొట్టుకుని ఏడ్చాడు ఆయన. సో ఇవన్నీ కూడా మనస్సుతో ఉన్నటువంటి నాయకులకే సాధ్యం. ఇది కరుణానిధి గారు. కాబట్టి మన తెలుగుదేశం, తమిళనాట
ఉండి జన్మించి అక్కడ ఎదిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చివరికి రోజున స్వర్గీయులైనటువంటి కరుణానిధి గారికి నా తరఫున కూడా నివాళులు అర్పించుకుంటున్నాను. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కరుణానిధి గారు, వి విల్ మిస్ యూ.